మమ్మీ ఏం చేస్తున్నావ్? ఉతానే ఉన్నావా? ఉతానే ఉన్నావా? ఎందుకు మలమల బయటికి వెళ్తున్నావు? వాటర్ లాడతావా? వాటర్ లాడతదంట బయటికి వెళ్ళా. వాళ్ళ మమ్మీ బెడ్షీట్స్ విండేసుకుంటే అక్కడికెళ్ళి వాటర్ లాడడానికి వెళ్తుంది కదా. రగులు విండేసుంటే అన్నీ ఆడుతుందంట. మమ్మీ ఎందుకు ఎప్పుడు వాటర్లోనే ఆడతావు? అసలు బట్టలు గిట్ల విండనియదు, బట్టలు అయిపోయినాక వాటర్లోనే ఉంటాయి. వాటర్లోనే ఆడుతుంది. మళ్ళీ స్నానం చెప్పేటప్పుడేమో స్నానానికి రాదు కదా. వేడి నీళ్ళు అయితే చేసుకోవాలి, మళ్ళీ చల్ల నీళ్ళు అయితే ముద్దుగా వస్తుంటారు. చల్ల వాటర్ అయితే మళ్ళీ స్నానం చేసుకుంటారు, కానీ వేడి వాటర్ అయితే వేసుకోదు కదా మమ్మీ. అయింది అర వంట అయిందా? అయింది బావా. ఈరోజు ఏంటి పని? చేను దగ్గరికి వెళ్ళాలా? పోదాం బావా చేను కాడ. ఏం పని చేను కాడ ఈరోజు? టమాటా తోట కలిసేది ఉంది, కానీ అది కలవడానికి వస్తుందో రాదో. చెట్లు పెద్దగా కలుపు తీయడానికి రాదా అనుకుంటా. వస్తానేమో కలుస్తాం, కాకపోతే కాలిగానే ఉండాలి అంతే. ఈరోజు అంటే అది కలుపు తీయడానికి వస్తే చిన్న చెట్లు రావు, ఇంకా ఇంకా రెండు మూడు రోజులు కావాలి. మమ్మీ మళ్ళీ వెళ్తున్నావు బయటికి? ఆ చిన్న చెట్లు కలవడానికి రావరా? ఎందుకంటే అవి ఏరుగున ఏరు కూడా కొంచెం అది కాలే కదా. 3 డేస్ అవుతుంది కదా పెట్టి, మినిమం ఒక 1 వీక్ తర్వాత కలుపు తీయాలి. అందుకని అది ఏం రాదు, ఇంకా ఈరోజు అయితే కాలిగానే చెనుకాయ తెల్లడమే కదా. ఓకే, విజయ్ బట్టలు అయిపోయిన తర్వాత వెళ్ళాలనా? వస్తుందంట నా అమ్మ, వస్తుందంట నా చేనికి. మనం వెళ్దామా? నాయన పొద్దున పోయిండంట కదా చేనికి, నడుచుకుంటూ వెళ్ళిండంట కదా. వరగాడు కూడా పోయిండు, ఆకలి కొంటాడు కదా వాడు. ఓకే ఓకే వెళ్దాం ఇంకా మనం కూడా. నాకు అన్నం తీసుకురా పో. తిన్నారా మీరు? తినలేరు కదా. నాకు అన్నం తీసుకురా, రొట్టె తీసుకురా. ఏం కర్రీ? ఓకే ఓకే తినండి మీరు కూడా. డోర్లు పెట్టరా. ఓకే సబ్బులు తీసుకురు, బట్టలు ఉన్నాయా ఒక్కటివి? కూర్చోండి. మమ్మీ కూర్చో, పెద్దమ్మ దగ్గర గారు, పెద్దమ్మ దగ్గర గారు. ఓకే ఇప్పుడైతే చేనుకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా చేనుకి వచ్చిన తర్వాత స్వప్న విజయ్ అయితే ఈరోజు అయితే చేను దగ్గర ఏం పని లేదు ఫ్రెండ్స్. ఖాళీగా ఎందుకు ఉండాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ స్వప్న విజయ్ ఇద్దరు అయితే మా చేను పక్కలనే వేరే వాళ్ళు చెట్టు కొట్టేసారు. ఇంకా పొయ్యిల కట్టెలు అయితే ఏరుతున్నారు వాళ్ళు. ఇది కనిపించే వరి చేను మా చేనే ఫ్రెండ్స్. పొలం పక్క వాళ్ళు చెట్టు కొట్టేశారు కాబట్టి ఇక్కడ పొయ్యిల కట్టెలు ఉన్నందుకు వీళ్ళు ఏరుతున్నారు ఫ్రెండ్స్. మా స్వప్న విజయ్ అయితే ఎన్ని కట్టెలు ఏరి రా ఇప్పటి వరకు? ఐదారు మాపులు కొండ. ఎక్కడ వేసారు? మన చేను దగ్గర, అక్కడ షెడ్ దగ్గర వేసారు, యాప్ షెడ్ దగ్గర. ఇంకా 2 మూడు మాపులు అవుతాయా విజయ్? ఓకే గొడ్డలు తేవద్దా, మళ్ళీ నేను అరుకుతుంది కదా. ఏది ఉందా? ఓకే పెద్ద పెద్ద కట్టెలు ఇవ్వండి, నేను అరుకుతా. అవి ఇరవడానికి రాదు, పుల్లలు కుచ్చుకుంటాయి. ఈ ఒక్క మోప ఉండను ఉండను, 2 మూడు మోపులు అయిన తర్వాత తలవ మోప ఎత్తుకోవద్దు, అయిపోతుంది కదా. ఒకదాని ఎందుకు తీసుకెళ్తాం? సరేనా, అందరం వెళ్ళిపోదాం ఇంక అక్కడనే తీసుకొని. ఓకేనా? వారు ఏం చేస్తున్నావు? దెబ్బతుంది, ఒకటే కొడుతున్నామరా, చూద్దాం చూద్దాం నాన్న ఎట్లుంటుందో అది కాయ. అసలు ఒకటి చూపెట్టరా కానుగాయ ఎట్లుంటుందో. అరే కానుగాయ చూపెట్టండి ఒకటి, ఎట్లుంటుందో. చాలా రోజులు చూడక తెలుసు నాకు ఎట్లుంటుందని, కానీ చాలా రోజులు అయింది చూడకుండా, చూడక చాలా రోజులు అయింది కాబట్టి. ఇది కానుగాయ ఫ్రెండ్స్. చట్టగుంది అది కానుగాయ ఫ్రెండ్స్. ఇది చూడక చాలా రోజులు అవుతుంది. ఇంకా సిటీలో ఉండే వాళ్ళు అయితే ఆ మాత్రం కూడా తెలియదు. దీంతో ఏం చేస్తారు కానుగాయతోటి? ఆయిల్ రెడీ చేస్తారు.
ఇది దేని కోసం అంటే షాంపూలు అలాగానే సబ్బులు అలాగానే వాడడానికి ఆయిల్ అడిగేశారు ఫ్రెండ్స్. అంటే చాలా మంది తెలుసు దీని గురించి, దీని యూజెస్ ఏంటి అని. ఇంకా నాకన్నా బెటర్ ఆప్షన్స్ తెలుసు వాళ్ళకి ఏమేమి పనిస్తుందని. నాకు తెలుసు కానీ కొన్ని గుర్తుకోసలేవు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కట్టెలు అయితే చూస్తాం ఫ్రెండ్స్. పుండికూర నూరుతున్నావు కదా, రోట్లో నూరితేనే టేస్ట్ అవుతుంది అని రోట్లో నూరుతున్నాం. అదేంటి వేసేది? పుండికూర బాబా ఉడకబెట్టుకున్నా కదా, ఉడకబెట్టుకున్నాం. పుండికూర ఆకులు, పుండికూర ఆకులు పేస్ట్ లాగా అయిపోయింది కదా, ఉడికే పేస్ట్ లాగా అవుతుంది కదా అది. మెత్తగా ఉడికింది, ఉడికే పేస్ట్ లాగా. పుండికూర చట్నీ రెడీ కదా, అయిపోయిందా? రెడీ అయిందా? ఇంకా రెడీ అయింది బావా. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.